పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీన రాశి వారికి ఆర్థికంగా బాగుంది, విద్యాపరంగా బాగుంది, వ్యాపారపరంగా బాగుంది. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఏర్పరచుకోవడానికి మీరు వేదికగా భావించినటువంటి రాజకీయ పలుకుబడి ఏదైతే ఉందో అది వృద్ధి చెందుతుంది. సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని సానుకూలమైన మంచి ఫలితాలు పొందగలుగుతారు. అందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. దూర ప్రాంతాలు వెళ్ళి చదువుకోవాలనుకునే ఆశలు ఫలిస్తాయి. జీవితంలో డాక్టర్ కావాలనుకుని కృషి చేసినటువంటి వాళ్ళకి దానికి సంబంధించి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అందులో ఏ రకమైన సందేహం లేదు. మానసికమైన ధైర్యంతోటి ప్రతి విషయాన్ని ఆకలింపు చేసుకొని ఎదుటివాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడాను చాలా తెలివిగా మాట్లాడి అందరినీ మెప్పించగలుగుతారు. ఈ చార్ట్ అకౌంటెన్సీ వృత్తిలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఈ వైద్య సంబంధమైన వృత్తిలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, అదేవిధంగా కళా సాహిత్య రంగాల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు కానివ్వండి, సినిమాల్లోనూ టీవీల్లోనూ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, నూతనమైన వ్యాపార సంబంధమైన విషయాలు డీల్ చేస్తున్న వాళ్ళకి, నూతనమైనటువంటి వ్యాపార సంబంధమైన ప్రోడక్ట్స్ని డెవలప్ చేస్తున్న వాళ్ళకి, ఇంట్రడ్యూస్ చేస్తున్న వాళ్ళకి అన్ని విధాలుగా అనుకూలమైన కాలంగా గోచరిస్తుంది. మీ వ్యూహం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. మీ కంపెనీ ప్రోడక్ట్స్ మంచి ప్రజాదరణ పొందగలుగుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. చేతికొచ్చిన అవకాశాల్ని సక్రమంగా సద్వినియోగపరచుకోగలుగుతారు. అందరూ ప్రేమాస్పద హృదయంతో మీరు పైకి రావాలనే అందరూ కోరుకుంటారు, ఆశీర్వదిస్తారు, వాళ్ళ వంతు సహకారాన్ని అందిస్తారు. అందులో ఏ రకమైన ఇబ్బంది లేదు. అదేవిధంగా దశమ స్థానంలో ఉన్న శని వల్ల మరింత అనుగ్రహం రావాలన్నా, మరింత కలుసుపాటు రావాలన్నా మీనరాశి వారికి అఘోర పాశుపతి హోమం చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు అష్టముల కథలతో దీపారాధన చేయటం, మహాతీర్థం పొడితోటి సిద్ధగంధంతో అభిషేకం చేయటం, సుమంగళి పసుపు జలాలతోటి మీ ఇష్టమైనటువంటి దేవతకి అభిషేకం చేయటం, సుమంగళి పసుపుతోటి గడపల్ని శుద్ధి చేసుకోవటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయటికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన శుక్రభావంతో ఓం శాంతి శాంతి శాంతి.